Hello, dear family, all over the world. Hello, kutumba sabhyulara, mi andariki vandanam. Nenu entagano aatrutaga edru chustunnanu. Prapancham anta edru chustundi. మనము నాలుగు ముఖ్యమైన భాగాలుగా చూస్తాము ప్రత్యక్ష గుడారం గురించి. దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉంది. మన భూమి మీద దేవుని యొక్క ప్రసన్నత ముందుడి కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. దేవుడు ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు, ఎందుకంటే ఆయన మనతో ఉండాలనుకుంటున్నాడు, ఎందుకంటే భూమి ఆయనది, ఆయన తనకి కావాలనుకుంటున్నాడు. ఎవరైతే ఆయన ఆనుకుంటారో ఆయన వాళ్ళల్లో ఉంటున్నాడు. ఎవరైనా తన ఇంటిని, తన సొంత ఇంటిని వదిలి వెళ్ళిపోతారా? వరదలు వచ్చినా, కరువులు వచ్చినా, యుద్ధాలు వచ్చినానో, ఏదొచ్చినా తన సొంత ఇంటిని వదిలి వెళ్ళరు కదా. ఆ విధంగానే యేసే కూడా తన భూమిని వదిలి వెళ్ళాలనుకోవట్లేదు. ఎంత పొలిటికల్ గా, రాజకీయంగా ఎంత గొడవలున్నా వాటన్నిటిని దాటుకుంటూ తన శిష్యులతో పాటు అతి రాజమార్గము ఏర్పరిచాడు యేసయ్య. రాజమార్గము ఎందుకు అంటే ఒక వెలుగును ప్రకాశింప చేయడానికి. అందుకనే నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మీరు రండి, పాల్గొనండి. మనము మన రాజుని ఆహ్వానిద్దాం.